కోరుతూ ఇలాగే దాతృత్వం కలిగిన మనసు కలిగిన వారందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాని గారి పిలుపు మేరకు ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. లాక్డౌన్ సందర్భంగా తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి పట్టణాన్ని పరిశుభ్రపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ వారు అల్పాహారాన్ని పాలను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ కష్టకాలంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని తమ వంతు సాయంగా వీరికి అల్పాహారం అందజేసినట్లు నాయకులు తెలియజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని, ప్రతి ఒక్కరూ శానిటేషన్ కార్మికులను సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కిషోర్ రత్నారావు, మధు, సిఐటియు నాయకులు చౌటుపల్లి రవి, బూరా సుబ్రహ్మణ్యం, జయరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానికాన్ని ఆదుకుంటంలో భాగంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులందరికీ టిఫిన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాళ్ళు చేసిన కృషి చాలా గొప్పది. వాళ్ళు చేసిన కృషికి అభినందనలు తెలియజేస్తూనే మా వంతు సాయంగా విధుల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా అల్పాహారాన్ని అందజేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈరోజు అనేక సెంటర్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి టిఫిన్ ప్యాకేజ్ అందరం యూనియన్గా ఎల్ఐసి యూనియన్గా అందజేశాం. భవిష్యత్తులో కూడా ఈ లాక్డౌన్ జరుగుతున్నంతసేపు ఎవరైతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి అహర్నిశలు కృషి చేస్తారో వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళకి కావాల్సిన సదుపాయాన్ని కలగజేయడానికి మా వంతుగా ఈ సహకారం అనేది కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. లాక్డౌన్ సందర్భంగా పలు డివిజన్లోని రాజకీయ పార్టీ నాయకులు డివిజన్ పనులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. 18వ డివిజన్ పనులకు డివిజన్ ఇన్ఛార్జ్ మేకల సుధాకర్ దాతల సహకారంతో ఇంటింటికి కూరగాయలను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆదేశానుసారం లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో తమ వంతు బాధ్యతగా కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రస్తుత తరుణంలో స్వీయ నిర్బంధం ఒకటే వ్యాధి ప్రబలకుండా ఉండడానికి మార్గమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యాధి నివారణకు అనేక చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ధైర్యం కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో మెలగాలని ఆయన ప్రజలను కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, 6వ డివిజన్లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కరోనా మహమ్మారి విషయంలో అందరూ కర్ఫ్యూ పాటిస్తూ చాలామంది ఇళ్లలో ఉండి పనులు లేక ఈ 18వ డివిజన్లో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది మేము తిరుగుతూ ఉండే విషయం బయటపడి మరి వాళ్ళకి మా చేతన ఎంత సహాయం చేయాలని సోదరుడు శ్యామ్ గారిని అన్న ఏదో సహాయం చేయమంటే మీ ఇష్టం సుబ్బన్న గారు అని అంటాం, ఆయన దీంతో సహాయం చేయటం. అలాగే కిషోర్ గారు, మునగాల కిషోర్ గారు, ఆయన కూడా ఈ వార్డు వ్యక్తి, ఆయన కూడా నేను సహాయం చేస్తాను, నేను కూడా ఒక ఐటమ్ ఇస్తాను కూరగాయలు అంటాం. మరి అలాగే లింగం ఆనంద్ గారు, లింగం రమణమూర్తి గారు అని ఇద్దరు మా బావగారులు అవుతారు, వాళ్ళు కూడా అందరం కలిసి చేద్దామని వాళ్ళు కూడా ముందుకు రావటం. ఈ రోజున పేద ప్రజలు చాలా ఇళ్లలో ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అలాగే ఎవరైతే ఈ పేదలను ఆదుకునే దాతలు ముందుకు వస్తారో వారందరూ కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి మీకు తోచినంత సాయం చేయమని మిమ్మల్ని ప్రార్థించుకుంటూ, అలాగే వార్డులో 800 పైచిల కుటుంబాలకి ఈ రోజున ఈ ముగ్గురు సాయంతో నేను కూడా కొంత డొనేట్ చేసి మా నాన్నగారి పేరు మీద ఖచ్చితంగా వాళ్ళందరినీ ప్రతి గడపకి ప్రతి మనిషికి అందాలనే కాన్సెప్ట్తో ఇవాళ కూరగాయలు సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కరెడ్ల సుశీల డివిజన్లోని పేదవర్గానికి చెందిన వారికి ఆహారాన్ని, పెరుగు కప్పులను అందజేశారు. రెక్కాడితే గాని డొక్కాడిని వారు లాక్డౌన్ సందర్భంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తమ వంతుగా ఈ ఆహార వితరణను చేపట్టినట్లు ఆమె తెలియజేశారు. అంతేకాకుండా లాక్డౌన్ సందర్భంగా తమ ప్రాణాలను, కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీస్ పారిశుద్ధ్య సిబ్బందికి కూడా ఆహారాన్ని ఆమె అందించారు. కరోనా వ్యాధి నివారణకు పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని, ఎండను కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. లాక్డౌన్ సందర్భంగా నైట్ షెల్టర్లో తలదాచుకుంటున్న వారికి కూడా ఆమె ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం నాయకులు ప్రమీళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి నిలువ నీడలేక ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ మరి వీళ్ళందరికీ కూడా
నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారందరినీ ఒక చోటకు చేరదీసి గవర్నమెంటు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ నివసిస్తాం, మరి ఇక్కడ ఏ పనులు లేకుండా ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళు, మరి కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కారణంగా ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా, నిరుపేదలు అభాగ్యుల్ని అందరినీ ఒక చోటకి చేర్చి వీరందరికీ కూడా గవర్నమెంటు మరి తన వంతు కృషి చేస్తుంది. చాలామందికి సరిగ్గా ఫుడ్ దొరకని పరిస్థితిలో ఉన్నవారికి కూడా మేము కరెళ్ళ సుశీల గారు ఆధ్వర్యంలో కొంతమందికి 300 మందికి మరి బిర్యానీ ప్యాకెట్స్ అలాగే పెరుగు కప్పులు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. మరి ఆవిడ కూడా మరి ఎంతోగా సహకరిస్తున్నారు, అలాగే మీరు కూడా అలాగే సహకరించండి. ముఖ్యంగా ప్రభుత్వం వారు నిర్వహించిన హామీల ప్రకారము మీరందరూ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని, పోలీసు వారికి సపోర్ట్ చేయాలని, ఎవరు కూడా రోగం బాధను పడకుండా ఉండడానికి ఇది ఒక మంచి లాక్డౌన్ ఒకటి నిర్మించారు, దానికి మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.